అందరికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి అయితే ఇదే విధంగా మరి నిజామాబాద్ జిల్లాలో జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా మేల్కొంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విధంగా రాష్ట్రంలోనే ఏదైతే ఉండదని, ఎందుకంటే గతంలో మరి గతంలో ఉన్న అధ్యక్షుల గారు నిన్నటి వరకు మరి ఏదైతే గతంలో అన్ని జిల్లాలో ఎలక్షన్ కావాలనుకున్నప్పుడు మరి ఏదైతే మనకు ఉన్న అధ్యక్షుడు కిషన్ గారు అనగా ఖచ్చితంగా నా జిల్లా నుంచే మొదలు పెట్టాను, ఏదైతే మన ఉప జిల్లాలో ఖచ్చితంగా నా జిల్లా నుంచి మొదలుపెట్టి మరి ఏదైతే నేను ఒక సంవత్సరం నుంచి చేసిన పని నాకు కూడా అది నాకు దానాపెట్టలాగా నా జనాలు నా ఇంట్లోని మరి నోటిఫికేషన్ ఇచ్చేసి పూర్తి సహకరించినందుకు మరొకసారి కిషన్ గారికి వారి కార్యవర్గానికి కూడా నేను బాగా మనస్ఫూర్తిగా అభినందనలు. మరి ఏదైతే సీనియర్ నాయకులు, ఏకూర్ జిల్లా ముఖ్య సలహాదారులు అన్న ప్రసన్న గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆశ్రమే సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు మరియు పత్రికలు, మహిళలు, వివిధ ఉద్యోగ సంఘ సభ్యులు, అధ్యక్ష కార్యులు అందరికీ కూడా టీఎన్జీఓ పక్షాన అభినందనలు తెలియజేసుకున్నాము. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముందు జరుగుతున్న టీఎన్జీఓకు ఈ నూతనంగా మనము ఈరోజు ఎలక్షన్ చేసుకొని ఉదాహరణగా ఎన్నికైన సభ్యులందరికీ కూడా మనసారా ఇంకా ఉన్నత నిజామాబాద్ జిల్లాను ముందులో ఉంచిన మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుస్తున్నాను. ఇక ముందు కూడా అధ్యక్ష కార్యదర్శులు ఇంకా ఉన్నతంగా మన ఎంప్లాయీస్కు సేవ చేసి ఇంకా మన రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా నూతనంగా ఏర్పడిన సభ్యులందరూ కూడా నేను అభినందనలు తెలుస్తున్నాను. ఉపాధ్యక్షులు నరేందర్ గారు, అడ్వైజర్ అన్న ప్రసన్న గారు, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ గారు, మన ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ చేసుకొని ఈ నెల 6వ తారీఖు నుంచి నోటిఫికేషన్ పడింది. 6 రోజుల నుంచి 20 రోజులు పబ్లికేషన్ రిజల్ట్స్ ఇవ్వరు కాబట్టి దీన్ని ఫిట్ చేసినటువంటి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ జూనియర్ అయినా కూడా ఖచ్చితంగా పోటీ అనేది ఉంటుంది. బట్ టీఎన్జీఓస్ ఒక్కటి మాత్రమే ఎప్పుడైనా కూడా యునానిమస్గా జరుగుతున్నాయి ఎలక్షన్. అది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వేదిక మీదగా ఎలక్షన్ ఎవరైతే ఎన్నుకోబడ్డారు వాళ్ళు కాకుండా ఎన్నుకోబడడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము పోస్టు వాళ్ళని అందరూ కొట్లాడుతూ ఉంటారు, బట్ ఆ పోస్టు తీసుకున్నాక మాత్రం మనకి ఎవరు న్యాయం చేయాలి. మిగిలిన ఉన్న స్టేజ్ మీద ఉండేవాళ్ళు కానీ ఆఫీస్ ఉండే ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కేవలం ఎంటుంటారు, వాళ్ళు మాత్రమే పనులు చేస్తుంటారు. మిగిలిన వాళ్ళు పోస్ట్ తీసుకొని అదే ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రక్రియ కాకుండా అన్నగారు ఎప్పుడైతే అధ్యక్ష పదవి చేపట్టారో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఆఫీస్ పేరు వెంట వేసుకొని ప్రతి ఆఫీస్కు తిరుగుకుంటూ ప్రతి అందరితో పని చేయించుకుంటూ ఒక యూనియన్ అంటూ ఒక వెలుగులో ఒక ఇద్దరు యూనియన్ అయితే ఒకటి ప్రెసిడెంట్, సెక్రటరీ ఇద్దరు పోతుంటే అందరూ ఏదో ఏం చేసి వస్తుండే. ఈ అన్నగారు విషయంగా తీసుకున్న నాయకత్వం ద్వారా ప్రతిరోజు మన పేపర్లో ఏదో ఒక కార్యక్రమం గురించి, టీఎన్జీఓస్ గురించి మనకి నిలబడి తిరిగి చూస్తున్నాం కూడా. అదేవిధంగా సెంట్రల్ యూనియన్ వాళ్ళు కూడా నిజామాబాద్ చూసి నేర్చుకోవాలనే విధంగా మనము ఎదిగాలి. అదే స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎన్నుకోబడినటువంటి నాయకులందరూ అంతకంటే ఎక్కువ పని చేసి అంతకంటే మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వచ్చేటువంటి పెద్దలు నటేంద్ర నవాస్కి, అదేవిధంగా ఎలక్ట్రానికల్ గారికి, అదేవిధంగా నూతన కార్యదర్శి సభ్యులకి, మహిళా ఉద్యోగులకు, పత్రికా విలేకరులకు, టీఎన్జీఓస్ తాలూకా అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా టీఎన్జీఓస్ నిజామాబాద్ తాలూకా పక్షాన నమస్కారం తెలియజేస్తూ మరి ఏదైతే ఈ ఎలక్షన్స్ ప్రక్రియ పోతాయి మరి తొలి దశకు చేరుకుంది, మరి తొలి దశకు చేరుకోవడంలో ఉద్యోగులందరికీ కూడా నిజామాబాద్ తాలూకా పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. కార్యక్రమానికి సభ అధ్యక్షుడు మరియు ఎలక్షన్ ఆఫీసర్
సుధాకర్ గారు మరియు వేదికపైన పెద్దలందరికీ మరి కార్యక్రమానికి విచ్చేటువంటి వివిధ శాఖ ఉద్యోగులకు మహిళా పనులకు పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ, గతంలో 10 జిల్లాల నుండే ఇప్పుడు 32 జిల్లాలు కాబట్టి ఈ 32 జిల్లా మొదటి జిల్లా నిజామాబాద్ జిల్లానే ఈ టీఎన్జీ సెలెక్షన్ ఫస్ట్ టైం ఉద్యోగులందరూ యూనిటీ స్ట్రెంగ్త్ అనే నిదర్శనం ఇక్కడ చూపించారు. అందుకే ఈరోజు ఏకగ్రహంగా కిషన్ గారి నాయకత్వంలో మొత్తం పాలకవర్గం చేశారు. మరి ఇందులో ఎవరైతే కొత్తగా ఎన్నుకబడ్డారో వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ కిషన్ గారికి సహకరించి మరి ఇప్పుడు ఒక నిజామాబాద్ అంటేనే స్టేట్లో ఒక ఫస్ట్ ప్లేస్ ఉన్నది. దాన్ని ఇంకా మంది ఉన్నత శిఖరం తీసుకొని మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం పెట్టారందరూ ధన్యవాదాలు. నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించినట్టు చెప్తూ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఎలక్షన్స్ 14th రౌండ్ నామినేషన్స్ అయిపోయింది. ఫ్రెండ్ సెక్రటరీ వారి కారణం సింగిల్ నామినేషన్ వచ్చినందుకు వారికి ఏకంగా ఎన్నికలను ప్రకటిస్తూ ఫ్రెండ్ సెక్రటరీ వారి కార్యాలయం నేను సుభాగా ఒక్కొక్కరు పేరు చెప్తాను. ప్రెసిడెంట్ ఏ కిషన్, స్వాగతం పలకాల్సిందిగా అనుకోవచ్చు. అడుగు కిషన్ గారికి
అదే విధంగా సెక్రటరీ సతీష్ రెడ్డి గారికి ఘనంగా సన్మానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యక్షుడు నరేంద్ర గారికి ఐకర్ నరేంద్ర గారు
నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా రిటైర్మెంట్ కాలం చాలా తక్కువ వ్యవధిలో ఉన్నందున నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు మనసులో ఆలోచించి నాకు ఈ పదవిని నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను చాలా రుణపడి ఉన్నా చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మరి మన రాజ్యంలో మన అధ్యక్షుడు కిషన్ గారు అదేవిధంగా మన రాష్ట్రంలోనే మన జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు మనం పొందామంటే కేవలం మన పనిచేస్తున్నటువంటి అధ్యక్షుడు గారు కిషన్ అన్న గారు అదేవిధంగా సత్యశర్మ గారు అమృత అన్న గారు పర్యావరణ గారు అదేవిధంగా టైగర్ నరేంద్ర అన్న గారు వాళ్ళందరూ కూడా ఎంతో చురుకుగా పనిచేస్తున్నందుకు మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మా స్టేట్ లో మనము సెంట్రల్ భవన్ దగ్గర మనం సాధిస్తున్నాం. అయితే దీంట్లో పనిచేస్తున్నటువంటి మరో ముఖ్యమైన కీలకమైన వ్యక్తి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ టౌన్ టీఎంఎస్ అధ్యక్షుడు సుమన్ గారు బాహుబలి బాహుబలి సుమన్ గారు. అదేవిధంగా మరి టైగర్ నరేంద్ర పేరు ప్రఖ్యాతులు కలిసినటువంటి నరేంద్ర గారు మొత్తం మీద వీళ్ళందరూ కలిసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను సర్వదా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాయకత్వం జరిగిన టీఎన్జిఓస్ ఎలక్షన్ లో ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించిన గౌరవనీయులు పెద్దలు సుధాకర్ అన్న గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ గారికి, ఇట్టి ఎలక్షన్ ప్రాసెస్ కి కేంద్ర కార్యవర్గం నుండి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నరేంద్ర అన్న గారికి, అమృత అన్న గారికి, కామారెడ్డి అధ్యక్షులు, టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ జాయింట్ సెక్రటరీ పెద్దలు దయానందన్న గారికి, వేదికపై రాసి ఉన్నటువంటి టీఎన్జిఓఎస్ ముఖ్య సలహాదారు ప్రసాదన్న గారికి, అర్బన్ అధ్యక్షులు తమ్ముడు సుమన్ గారికి, కామారెడ్డి కార్యదర్శి వెంకటరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి నా సహచర కార్యవర్గ సభ్యులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని శాఖల ప్రాథమిక సభ్యులకి, అధ్యక్ష కార్యదర్శులకి, మరి నా వెల్ విషెస్ అందరికి కూడా, అదే విధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరి సోదరులందరికీ నేను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ కాదు ఈ అసోసియేషన్ గౌరవం మీరందరూ ప్రాథమిక సభ్యులైనందుకు మీరందరూ పూర్వజన్మలో చేసుకున్న ఒక పుణ్యకార్యక్రమంగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఆనాడు నిజాం పాలనలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు అరాచకాలకు ఎదుర్కొని హైదరాబాద్ సర్కార్ ములాజిం పేరు మీద ఏర్పాటైనటువంటి ఉద్యమం, ఆనాడు స్థాపించినటువంటి సంస్థనే ఉద్యోగ పాలిట నేనున్నానంటూ అభయాస్తమిస్తూ ఉద్యోగ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాడుతున్న సంఘం సర్కార్ ములాజిం పేరు మీద, ఆ తర్వాత క్రమక్రమేణా టీఎన్జిఓసీగా అవతరించి 1956 లో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపినప్పుడు మా ఉద్యోగులకు అన్యాయం అయిపోతుందని ఆనాడు పొందెత్తిన సంఘం, ఆనాడు నుండి ఈనాటి వరకు ఉద్యోగుల పక్షాలు ఉన్నటువంటి సంఘం టీఎన్జిఓ సంఘం అనే మాట టీఎన్జిఓ సంఘం ఏనాడు కూడా రాజకీయ పార్టీలకు భద్రపరిగిన సంఘం కాదు. ఆనాడు ఆమోద్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ కొరకు హరిశ్చంద్రారెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఉద్యమం జరిగినప్పుడు గౌరవనీయుల అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పిలిపించినప్పుడు మరి అడ్డమేదం ఇచ్చిన వ్యక్తి మన సంఘ అధ్యక్షుడు అమోస్ గారి అనే మాట నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సంఘంలో మనకు ఈరోజు సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే ఆనాడు నుండి మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మరి తెలంగాణ నిరాళాన్ని రాజీపించిన సంఘం మన టీఎన్జిఓ సంఘం. ఏ పార్టీ కూడా అది చూసినాం, కానీ టీఎన్జిఓ సంఘం
1956 లో కానివ్వండి, అల్టిమేట్ గా ఇచ్చి కేంద్ర సంఘానికి మా తెలంగాణ జరుగుతున్న అన్యాయ నీళ్లు నిధులు నియమాకాల కొరకు ఎప్పటికప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి గడవలు దాల్చిన సంఘం ఈ కేంద్ర సంఘం. కాబట్టి గౌరవ సభ్యులారా, మరి మొన్నటికి మొన్న మీ అందరికీ తెలుసు ఏ రాజకీయ పార్టీలు కూడా మరి ఈ తెలంగాణకు వచ్చి మాట్లాడినప్పుడు 2010 నుంచి కూడా 6.0 పైన కానివ్వండి, 6.4 పైన కానివ్వండి, మరి ఎప్పటికప్పుడు ర్యాలీలు తీసి ఉద్యోగులందరినీ సమాయత్తం చేస్తూ ఆంధ్ర పదవుల అన్యాయాన్ని వదిలిపెట్టిన సంఘం మన సంఘం. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 1984 ఎక్సైజ్ సభ్యులు కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి, ఉద్యోగులందరూ పంది కొప్పలాగా తిని మీరు పనిచేయట్లేదంటే ఆనాడు స్వామి స్వామినాథన్ గారు గౌరవ ముఖ్యమంత్రి చూడకుండా మీ చర్మం కొలిసి నేను చెప్పులు కొట్టించుకున్న సత్తా ఉన్న సంఘం ఏడు. ఆనాడు ఆమోస్ ఆ తర్వాత స్వామి ఆనంద్ ఆ తర్వాత స్వామి గౌడ్ మొన్నటి మొన్న దేవి ప్రసాద్ నేను రవీంద్ర రెడ్డి నాయకత్వంలో టీఎన్జో సంఘం ఎప్పటికెప్పుడు ఉద్యోగుల క్షేమం సంక్షేమం పట్ల ఆరు నిమిషాలు గవర్నమెంట్ తో అవసరం ఉన్నప్పుడు పోరాడుతూ అవసరం ఉన్నప్పుడు మన 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 సమస్యల పట్ల పరిష్కారానికి చేస్తున్న సంఘం. ఆ సంఘంలో ఈ రోజు మీరు ఒక సభ్యులుగా చేయలేదంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఒక్కరు వచ్చిందంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం వెళ్ళినట్టు ఉన్నారు. మీరు చెప్పే ప్రతి వాడు మీరు చెప్పే ప్రతి మాట మీరు వేసే ప్రతి అడుగు మార్గదర్శకంగా ఉండాలి తప్ప ఏదో నేను నచ్చినా నేను ఈ సంఘంలో చేయలేదా ఈ సంఘం బోర్డు పెట్టుకొని నేను బయట వేరే కార్యక్రమం చేసుకుంటానంటే నడవాలన్నమాట. గౌరవ సభ్యులందరికీ నేను మీకు అందరికీ తెలియజేస్తాను, ఎందుకంటే ఈ రోజు మనం చూసి చాలా మంది మన ఒక మాడంలోగా భావిస్తున్నారు. ఇంతకు ముందు నాలుగు మధ్య ఉన్న సంఘం ఈ రోజు మనం విస్తరించడం రాజకీయ నాయకులను కూడా వ్యతిరేకించే స్థాయికి మనం ఎదిగిన సంఘం. మొన్నటి మొన్న హోదాలో ఒక ఉద్యోగి పైన మరి కొంతమంది రాజకీయ నాయకులు దుర్భజన ఆడితే మనం చేసిన పోరాటం మీ అందరికీ తెలియజేస్తాం. అర్బన్ లో కూడా ఒక ఏలి గారిని మరి దుర్భజన ఆడితే తల వచ్చి మళ్ళీ అదే మున్సిపాల్ ముందు మనం ధర్నా చేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి వాటి తరఫున నేను స్వామి చెప్తున్నా మీరు మేము ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తే మళ్ళీ ఆ రోజు విడుదల చేసుకున్నాం. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే టీఎన్జో సంఘం అంటే ఆశామాజ సంఘం కాదు, ఈ రోజు పుట్టుకొచ్చిన సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘంలో చేరి నేను పలానా పలానా చెప్పుకుంటాను. మీరందరు కూడా విఘ్నులు, మీరందరు కూడా ఉద్యోగం రావడానికి మీరు డిగ్రీలు పీజీలు చేసి కష్టపడి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి వచ్చారు. కొంతమంది అయితే వాళ్ళ ఫాదర్ కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే ప్రమాదం ఏదైనా జరిగితే కంపల్సరీ నేను అపార్ట్మెంట్ వచ్చారు. ఒక ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలో మీ అందరికీ తెలుసు. మరి వచ్చిన ఉద్యోగాన్ని మనం కష్టపడుతూ పనిచేస్తూ నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి మార్గదర్శకం ఉండాలి, మనం నలుగురికి చెప్పే విధంగా ఉండాలి, నలుగురితో చెప్పించుకుంటే ఉండదు. ఈ టీఎన్జో సరే మీకు అన్ని ఎందుకు చెప్తున్నానంటే క్రమశిక్షణకు మారిపోయారు టీఎన్జో సంఘం. ఒక సైన్యంలో పనిచేయాలి, పనిచేసినప్పుడు మనకు గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఉన్నప్పుడు మన సంఘం నలుగురిలో మన గౌరవంగా చెప్పుకోవచ్చు నేను పలాన సంఘాలు పనిచేస్తున్నా, పలాన వ్యక్తికి సహాయపడుతున్నా, పలానైనా నేను ఇంకా ఉపయోగపడ్డాను ఉండాలి తప్ప దాన్ని అడ్డు పెట్టుకొని వేరే విధంగా వేరే కార్యక్రమాలు చేయకూడదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క ఆఫీస్ లో ఒక్కొక్క దగ్గర కొంతమంది అధికారులు కానివ్వండి, ఇంకొంతమంది కానివ్వండి, మన వాళ్ళు వేదిక తప్పు గురి చేస్తారు. ఆ ఉద్యోగి ఎక్కడికి పోవడం తెలియదు, అది ఎక్కడికి రావడం తెలియదు. మన వాళ్ళ వారి సమస్య తక్కడ మనం పరిష్కరించాలి. మీతో కాకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ సెంటర్ చెప్తా. కానీ మనం ఒక ఆదర్శంగా ఉండాలి, సమస్యలు పరిష్కరించాలి, కానీ సమస్యలు క్రియేట్ చేయకూడదు. అందుకే చేయవలసిన మీరందరినీ ఏదైనా తీసుకున్నారంటే ఒక్కొక్క సభ్యుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అన్నింటి కూడా మీరు ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతోనే మీకు ఈ కార్యవర్గంలో స్థానం ఇచ్చారు. కాబట్టి మీరు సభ్యులారా, నేను ఒకటే ఒకటి చెప్తా, ఎవరైతే ఈ రోజు నా టీంలో నా కార్యవర్గంలో పనిచేస్తున్నారో ఈ రోజు నుంచి మాత్రం మీరందరికీ ఒక మాడంలోనే ఉండండి, మీరందరూ ఒక మార్గదర్శకం ఉండండి, మీరు పనిచేయండి, మీ అంత నేనుంటా. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో కూడా టీఎన్జీ అందరి ఉద్యోగులు కూడా ఒక ఏకతాటిపై ఉన్నారనే మెసేజ్ మనం ఇయ్య
కావాల్సిన అవసరం ఉంది. మనమందరం ఏకమైతే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలా మంది ఉద్యోగులు సమస్యలు ఉంటే ఈ రాజకీయ నాయకుల దగ్గరకు పోయి మనం అక్కడ నిలబడి మన సమస్యలు మన ఆర్జీని ఆయనకు చెప్పి ఎవరెవరు ఆఫీసర్లకు మనం ఫోన్ చేయించుకునే సంస్కృతిని నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఇద్దరి 99% దాన్ని నేను తీసేసాన మాట నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఏ చిన్న సమస్యన్న ఉద్యోగ సమస్యల పట్ల ఒక ఉద్యోగ సంఘ నాయకుడే స్పందించాలి, ఆ ఉద్యోగ సంఘ నాయకుడే పరిష్కరించాలి తప్ప రాజకీయ నాయకులు కాదు. ఆ దిశగా ఎప్పుడు అది ఎప్పుడు సాధ్యమైందంటే మనమందరం ఏకంగా ఉన్నప్పుడు, మనమందరం ఏకంగా ఉన్నప్పుడు ప్రతి సమస్యను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. అదే దిశగా ఇప్పుడు మన జిల్లా ప్రయాణం చేస్తుంది. కాబట్టి నేను ఎదురైన చెప్తా, రాబోయే రోజులలో కూడా మన టీఎంఎస్ లోగోనే యూనిస్తే మనమందరం ఏకంగా ఉంటే ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోగలుగుతాం, ఏ సమస్యనైనా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం, ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతాం. ఏదైతే మనం చాలా మంది ఉద్యోగులు సిబిఐ కొరకు ఇవాళ పోరాటం చేస్తున్నాం, 2004 తర్వాత అపార్టైన ఉద్యోగులు ఎవరికి కూడా పెన్షన్ లేదు. ఆ పెన్షన్ కొరకు పోరాటం చేయాలంటే 2004 నుంచి కూడా సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించిన సంఘం ఒక టీఎంజీ సంఘమని మళ్ళీ మనందరికీ పెన్షన్ రావాలంటే, మళ్ళీ మనందరికీ సిపిఎస్ రద్దు చేయించాలంటే, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల సమస్యల పట్ల పరిష్కరించాలంటే అది ఒక్కొక్కటే సాధ్యమైంది. ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ లో టీఎంజీఎస్ అనేది ఒక ఉపాధ్యక్ష స్థానంలో ఉంది. ఈ సమస్య ఓన్లీ స్టేట్ సంబంధించింది కాదు, కేంద్ర సంఘానికి సంబంధించింది. 2004 యూపీఐ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ ఉత్తీర్ణకు అనుకూలంగా మరి ఆనాడు బలవంతంగా ఉద్యోగం పైన పెన్షన్ ఇవ్వకూడదు అనేది ఒక నిర్బంధాన్ని మన పైన అది విధించిన సంగతి మనందరికి తెలిసే. పెన్షన్ లేదా అంటే 30-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగి రేపు పొద్దున భార్య పిల్లలకు ఏం సెక్యూరిటీ ఉంటుంది? పెన్షన్ ఉండాలని మనం అన్నామని ఇవ్వాలన్నటువంటి ఆ రోజున యూపీఐ కానివ్వండి, ఈ రోజు ఎన్డీఏ కానివ్వండి, రెండు కూడా మరి పెన్షన్ గురించి ఆలోచన చేయలేదు. ఆనాడు 2004 ప్రత్యేకంగా త్రిపుర రెండు రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకించి ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెన్షన్ దానికి కొనసాగిస్తున్నాయి. మొన్న పరిస్థితి లేదు, తమిళనాడు అంతే, మహారాష్ట్ర అంతే, మొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మరి మేము పెన్షన్ ఆలోచిస్తామంటుంది. గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా టీఎంఎస్ పక్షాన చాలా సార్లు మేము రిపరేట్ చేయడం జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ తీర్మానం చేసిన పంపితే మేము పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పంపితే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ పెన్షన్ విధానాన్ని మన సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని మనం తీసుకొచ్చేదాకా నిర్వీర్యమైన పోరాటం చేయాలంటే అది ఒక టీఎం చేసిన సాధ్యమైన మాట. సెంట్రల్ గవర్నమెంట్ మీద చేయాలంటే ఉన్నటువంటి బలమైన సంఘాలు ఏవైతున్నాయో వాటి వల్లే సాధ్యమవుతుంది. ఏది ఏమైనా మనందరి లక్ష్యం సిపిఎస్ విధానాన్ని అంతం చేయాలి, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. కాబట్టి ఆ ఏకైక లక్ష్యం కొరకు అన్ని సంఘాలను మనమంతా కలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మా చర్చలో మరి అనేక సమస్యల పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మరి పార్లమెంట్ లో మాట్లాడుతున్నటువంటి మన ఎంపీ గారు మరి సిపిఎస్ ని కూడా మాట్లాడాలని చాలా సందర్భాల్లో మేము మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆమె ఏదైనా కూడా పైగా చేస్తారు సిపిఎస్ విధానం మీద స్పష్టంగా చెప్పారు. కాబట్టి రేపు మన పోరాటం అంతా మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక బహిరంగ ఒక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని మరి మన జిల్లా నుంచి మొత్తం ఉద్యోగాలు ఒకటే ఓపీఎస్ వేరు సిపిఎస్ వేరు గారు అందరూ కూడా పెన్షన్ రావాలని మీ విధానంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మొన్నటికి మొన్న 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే పెన్షన్ వస్తే 30 సంవత్సరాల నాటి కానీ ఉద్యోగ న్యాయం అనే విధానాన్ని మనం మరీ నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఉద్యోగం అంతా ఏకం కావాలి. ఏదో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సంఘం పెట్టుకొని ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే పోరాటం కుదరదు. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ ఆలోచించండి. ఆల్రెడీ ఈ ఇష్యూ మీద పోరాడుతున్న సంఘం మనది కాబట్టి, సమస్యల మీద పోరాడుతున్న సంఘం టీఎంఎస్ కాబట్టి, టీఎంఎస్ అందరూ కూడా అక్కడ చేసుకొని సమస్యల పట్ల పోరాటం చేస్తుంది. దానికి అందరం కలిసి ఉందాం, మన జిల్లాని ఆదర్శంగా ఉందాం.
మన జిల్లాలో ఏ చిన్న సమస్య ఉన్నా మనం అందరం ఇప్పుడు ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తున్నామో రేపు పొత్తులో కూడా మన మన యూనిటీ మన స్ట్రెంత్ మన ఐక్యత ఉండాలని పేరు పేరున కోరుకుంటూ, ఎందుకంటే ఈ రోజు రెవెన్యూ సృష్టి కానివ్వండి, ఇప్పుడు ఇంజనీరింగ్ సృష్టి కానివ్వండి, చాలా సెషన్స్ మనతో పాటు కలిసేస్తున్నాయి. సమస్యల పట్ల మనం స్పందిస్తున్నాం, మన మన సమస్యల పట్ల వాళ్ళు స్పందిస్తూ చివరిగా ఉద్యోగులందరికీ నేను ఒకే ఒక మాట చెప్పుకుంటూ, మీరందరూ కూడా సమస్య ఏదున్నా మీరు ఇమీడియట్ స్పందించండి. మీ ఎక్కడ నేనున్నా, నేనంటే టీఎంజెస్ ఉంది, టీఎంజెస్ అంటే ఇలా అధిష్టానం ఉంది అన్న మాట మీ అందరికీ తెలియజేసుకుంటూ, సమస్యకు భయపడకండి, సమస్య సాధన కొరకు పోరాటం చేయడం మీ అందరికి పిలిపించుకుంటూ, నాతో పాటు ఎదిగినటువంటి కార్యసభ అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ యూజ్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అది ముగిస్తున్నాను. జై జగన్నాథ్.